హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలపై టీడీపీ టార్గెట్, ఇప్పుడు కొడాలి నాని వంతు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ కారణాలతో వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదైంది. తన తల్లి మరణానికి ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కారణమంటూ గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ గోడౌన్లలో ఉన్న లిక్కర్ కేసులను ధ్వంసం చేశారని, వాటిని తగులబెట్టారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా దూషించారని, ఆ కారణంతోనే తన తల్లి మరణించిందని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని సహా మరికొందరిపై కేసు నమోదైంది. కూటమి అధికారంలోకి వచ్చాక కేసులు ఎదుర్కొన్న వారిలో కొడాలి నాని 4వ మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల సమయంలో నమోదైన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనను ఇటీవలే జగన్ నెల్లూరు జిల్లా జైలులో పరామర్శించారు. ఆ తర్వాత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్పై కూడా కేసు నమోదైంది. తన ఇంటిలో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సుధాకర్ని అరెస్టు చేశారు. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్పై ఇటీవలే కేసు నమోదైంది. రేషన్ బియ్యం విషయంలో ఆయన అక్రమాలు చేశారంటూ ఆరోపణలున్నాయి. అయితే కేసు మాత్రం ఆక్రమణలు తొలగిస్తూ ఉంటే అడ్డుకున్నారనే కారణంతో నమోదైంది. తన అనుచరుడి బిల్డింగ్ని పడగొడుతున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్కడ హడావిడి చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు కొడాలి నానిపై కేసు నమోదు కావడం తాజా అప్డేట్. కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు మొదలయ్యాయంటూ ఆల్రెడీ ఆరోపణలు వినపడుతున్నాయి. మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ అధికార పార్టీ అంటోంది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 4 మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కావడం, అందులో ఇద్దరు ఆల్రెడీ జైలుకు పోవడం మాత్రం సంచలనంగా మారింది.